హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనము ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికన్నా ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ని టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు కార్తీక మాసం కదండి, ఇప్పుడు ఉసిరికాయలు బాగా వస్తాయి. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా నేను 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను, బాగా మంచి ఎటువంటి మచ్చలు కానీ ఏమీ లేకుండా తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని దీంట్లో 1.25 కేజీ దాకా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఉసిరికాయలు ఎటువంటి తడి కానీ ఏమీ లేకుండా శుభ్రంగా కడిగి తుడుచుకొని పెట్టుకోవాలండి. బాగా ఆరిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇట్లా ఉసిరికాయలన్నీ ఒక్కోటి ఒక్కోటి దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టుకోండి. కలబెట్టుకున్న తర్వాత చిన్న మంట పెట్టేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఈ రకంగా మనకి మగ్గాలి. చూసారు కదా, 10 మినిట్స్ మంచి కాయలైతే బాగుంటుందండి పచ్చడి. ఇది సంవత్సరం దాకా అయినా నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇట్లా మనము బాగా వేయించుకోవాలి. ఈ ముక్క అనేది కొంచెం మనం వత్తినప్పుడు ముక్క అంతా విడిపోవాలన్నమాట, ముక్కలు ముక్కలుగా రావాలి. అప్పుడు దాకా మనం ఈ ఉసిరికాయల్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా మనకి ముక్క అనేది విడిపోవాలి, ముక్కలు ముక్కలుగా విడిపోవాలన్నమాట. మరీ మెత్తగా చేసుకోకుండా ఈ రకంగా కొంచెం కచ్చాపచ్చగా ఉండేటట్టు వేయించుకోండి. అప్పుడు మనకి పచ్చడి తినేటప్పుడు తగులుతా బాగుండిద్దండి. అట్లా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి, అది బాగా చల్లారాలి. ఈలోపు మనము ఒక బాండీ పెట్టుకొని దీంట్లో మెంతులు 1-2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎటువంటి నూనె కానీ ఏం వేయకుండా బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. మంచి సువాసన రావాలి, వాసన వచ్చేదాకా వేయించుకోండి. ఇట్లా వేయించుకున్న తర్వాత దీంట్లోనే ఆవాలు 1-2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కేజీకి 2 టేబుల్ స్పూన్స్ మెంతులు ఆవాలు సరిపోతాయి. మంచి వాసన వచ్చేదాకా వేయించుకోండి. వేగిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. దీంట్లో మనము కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాము. కొంచెం పసుపు కూడా వేసేసుకొని మిక్సీకి వేసుకొని బాగా మెత్తగా పౌడర్లాగా వేసుకోవాలి. ఈ రకంగా మనము మెంతి పొడి, ఆవు పొడి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా మనము ఉసిరికాయలు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి బాగా చల్లారిన తర్వాత దాంట్లో 2 గిద్దలు ఉప్పు తీసుకుంటున్నాను. 1 కేజీకి 2 గిద్దలు ఉప్పు, 2 గిద్దల కారం, అంతేనండి. ఈ రకంగా మనకి కొలత సరిపోతుంది, పక్కా కొలత. ఇట్లా చేసుకొని చూడండి, బాగా కమ్మగా బాగుండిద్ది ఉసిరికాయ పచ్చడి అనేది, చాలా టేస్టీగా ఉండిద్ది. తర్వాత మెంతి పొడి, ఆవు పొడి ముందుగా వేసి పెట్టుకున్నాం కదా, అడుగులో వేసేసుకోవాలి. ఈలోపు మనము తాలింపు వేసుకుందాము. తాలింపు కూడా వేసేసుకొని ఒకేసారి కలబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో 1-2 టేబుల్ స్పూన్స్ దాకా ఆవాలు వేసుకొని ఎండుమిరపకాయలు కాసిన వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇంగువు కూడా వేసేసి బాగా వేయించుకోండి. ఇంగువు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి రుచినిస్తుందండి. ఇట్లా వేయించుకోవాలి. వేయించుకొని ఈ తాలింపుని కూడా వేసేసుకోవాలి. కావలసిన వాళ్ళు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, మేము చిన్న ఉల్లిపాయలు వేయట్లేదండి. ఈ రకంగా మొత్తం కలబెట్టుకోవాలి. ఉప్పు కారం అన్నీ బాగా ఆ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. అప్పుడు దాకా బాగా కలబెట్టుకోవాలి. మరీ గట్టిగా స్మాష్ చేసుకోకుండా నిదానంగా కలుపుకోండి. కాయ అనేది ఇరిగిపోకుండా కలుపుకోవాలి. ఈ రకంగా మొత్తం చూసారు కదా, బాగా కలిసిపోయింది. కారం ఉప్పు అన్నీ బాగా కలిసినాయి. అంతేనండి, ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రకంగా మనము స్టోర్ చేసేసుకొని నిలవ పెట్టుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్న పచ్చడి అంతా తీసేసిన తర్వాత ఈ రకంగా అన్నం కలుపుకొని తింటుంటే చాలా చాలా రుచిగా ఉండిద్ది. మీరు కూడా ట్రై చేయండి.